హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకో వంటకంతో మేము ముందుకు వస్తున్నాను. ఇదేంటంటే పాలకూర మష్రూమ్స్ కర్రీ. చూసారా, మా చెట్టుకి పాలకూర వచ్చింది. ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి దీంతో ఈరోజు పాలకూర మష్రూమ్స్ రెడీ చేద్దామని ఇవి పెద్ద ఆకులన్నీ తీసేస్తున్నాను. చూడండి, పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేసుకొని దీంతో మీకు పాలకూర మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దాం. సరే, మేము తెచ్చుకున్న చెట్టు మొక్కని కొనుక్కున్న దాన్ని వేరు ఉంటుంది కదా, ఆ వేరు జస్ట్ వస్తుందా లేదా అని ట్రై చేసి అలా కుండీలో పాతాను. ఇది చాలాసార్లు కట్ చేసాను నేను. కట్ చేసి తీసి మళ్ళీ కట్ చేసేసి ఆకులు మళ్ళీ కిందన కొంచెం ఉన్నవన్నీ వదిలేస్తే అలా పెద్ద పెద్దగా అయిపోయి సరా బాగుందా పాలకూర. అలా ఈ ఆకులన్నీ కట్ చేసేసి వర్షం పాలకూర చాలా డెలికేట్గా ఉంటుంది కదా, అవన్నీ కూడా వాలిపోతున్నాయి. అందుకే దీన్ని కట్ చేసే రోజు ఫస్ట్ దీంట్లో తోమలపాకు వేసానండి. తర్వాత పాలకూర వేరుతో బాగుందని దాన్ని జస్ట్ అలా నాటాను. నాటగానే ఇది బాగా ఇది దీనికి ఇప్పటికే నేను 4-5 times కట్ చేసేసాను. ఈ పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేసి చిన్న ఉంచేసాం అనుకోండి, మళ్ళీ 1 week కల్లా పాలకూర రెడీ అయిపోతుంది. ఇవి డెలికేట్గా ఉంటాయి కదా. ఇది పొన్నగండి కూర. ఇది కూడా అలాగ చిన్నది అలాగ లోపల పెట్టాను, వచ్చేసింది. సరే, పెద్ద అయిపోతే వాలిపోతూ ఉంటారు ఈ ఆకుకూర. పాలకూర చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కదా. ఇందాక చూపించా కదా పాలకూర కట్ చేసాను పీసుల కింద. తర్వాత మష్రూమ్స్ కట్ చేశాను, టమాటీ కట్ చేశాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ చిన్న లవంగ దాల్చిన చెక్క అన్నీ కలిపి పేస్ట్ చేశాను. తర్వాత ఇవి బిర్యానీ ఆకు. తర్వాత పైన వేయడానికి బటర్ యాడ్ చేస్తున్నాను లాస్ట్లో వేయడానికి. ఫస్ట్ పొయ్యి వెలిగించుకుని కళాయి పెట్టాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఇప్పుడు మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మంచి గ్రేవీ, పెద్ద ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు వేసాను. తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసాను. కారానికి ఎంత సరిపడా అంత పచ్చిమిరపకాయలు. అవి బాగా వేయగలరు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి దీన్ని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, అప్పుడు దీంట్లో మనం ఫస్ట్ టమాటా యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే జ్యూసీగా టమాటా వేయగానే మెత్తగా అయిపోవాలి, అందుకనే ఫస్ట్ టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మెత్తగా అయిపోయి ఎంత స్మూత్గా అయిపోవాలి. సరే, ఇదంతా కొంచెం టమాటా బాగా మగ్గాలి. మగ్గిపోయి మెత్తగా అయిపోవాలి. ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది.
బేగా అయిపోవాలంటే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు. దీన్ని కొంచెం మగ్గడానికి స్లో చేసి మగ్గిద్దాం. సరా మెత్తగా అయింది టమాటీ ప్యూరీ అంటే మనకి టమాటో అది క్లియర్గా కనబడదు, తినడానికి కూడా కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలి కదా, అందుకనే నేను ఇలా ఎప్పుడు కూడా టమాటీని ముక్కలు చేసే వేస్తుంటాను. ప్యూరీ వేసేస్తామంటే మనం టమాటా వేసామని పేరుకి ఉంటుంది, టేస్ట్ కొంచెం దానికి దీనికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో పాలకూర వేస్తాం. సో మన చెట్టుకి వచ్చిన పాలకూర ఎంతైనా కొంచెమైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా. మా చెట్టు పాలకూర అది, దీన్ని కూడా ఇప్పుడు టమాటా వేసి పాలకూర కూడా వేసా. పాలకూర వేసి బాగా శుభ్రంగా కలిపేసి తొందర ఎందుకు నీకు, నాకు మూసుకొని కూర్చున్నా వచ్చాను ఏం చేస్తాను తెలియాలి. సరే పాలకూర వేసాను, ఇప్పుడు కొంచెం పాలకూర కూడా కొంచెం మెత్తబడింది. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ వేస్తున్నా. మష్రూమ్స్ కూడా వేసి దీన్ని పైకి కిందకి కలుపుతూ మన ఇంట్లో ఆ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, కారం మీకు ఎంత సరిపడితే అంత కారం వేసుకోవాలి. కారం పసుపు సాల్ట్ వేసాను. శుభ్రంగా ఇదంతటికి పట్టేటట్టు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా గరం మసాలా పౌడర్ లైట్గా వేసాను. స్మెల్ కొంచెం బాగుంది కదా అని దీన్ని వాటర్ వేసుకుంటున్నాం. మష్రూమ్స్ ఉడకాలి కదా అందుకని వాటర్ వేసి మళ్ళీ కలపాలి. సరే అంతా బాగా మునిగి వాటర్ వేసాను. ఇప్పుడు చిన్నది మూత పెట్టుకుంటున్నాను. కాసేపు అయ్యే లోపల చెట్లో వచ్చేస్తాను, వెయిట్ చేయండి. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు సరే దగ్గరగా అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దగ్గరగా అయిపోయింది సరే మనకి మష్రూమ్స్ కూడా ఉడికిపోయి పడుతుంది. ఇప్పుడు ఇది చపాతీతో తినచ్చు, రైస్తో తినచ్చు. ఇప్పుడు మీకు ప్లేస్ చూపిస్తాను. వేడివేడిగా బటర్ పీస్లు వేసుకొని అది కరుగుతూ దాని మీద స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇంకా 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 టేస్టీగా ఉంటుంది. చూసారా మష్రూమ్స్ పాలక్ కర్రీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీరు ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా చెప్పండి.